వెల్కమ్ టు మైరా మీడియా. తన అభిమాని కొడుక్కి తమ్ముడు పేరు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి గారు, హెడ్లైన్ అదిరింది కదా. ఇక అసలు స్టోరీలోకి వెళ్ళిపోతాం. మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పుకో అక్కర్లేదన్నమాట. అది కలవాలని చెప్పేసి ప్రతి ఒక్క అభిమాని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అప్పుడప్పుడు ఫ్యాన్స్ని కలవటం, అలానే ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా మనం చూసాం పల్లె కోకిల బేబీ గారు బాగా పాడటం, ఇంటికి పిలిపించుకొని ఆవిడతో కొన్నిసేపు గడపటం, అలానే ఆవిడ చేత కొన్ని పాటలు పాడించుకోవటం, ఆవిడని సత్కరించుకోవటం, ఇవన్నీ మనం చూసాం కదా. సో ఇక్కడ ఒక అభిమాని కథ మీకు చెప్తాను. మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక అభిమానం ఉన్నారు. సో ఆయన పేరు నక్కా వెంకటేశ్వరరావు గారు అనమాట. ఆయన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన గ్రామస్తులు. చిన్నప్పటి నుంచి కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారు అంటే, చిరంజీవి గారు అంటే ఆయనకి అమితమైన ఇష్టం అనమాట. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఈయన పార్టీ తరఫున చాలా కష్టపడి పనిచేశారు. సో అందుకని చెప్పేసి అప్పట్లో గ్రామం నుంచి ఒక 5 సంవత్సరాల పాటు వెలివేయటం కూడా జరిగింది. అయితే ఆ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు తన కుటుంబాన్ని పిలిపించుకుని ఒక రోజల్లో ఆశ్రయం ఇచ్చి ఆ ఫ్యామిలీ మొత్తానికి కూడా బట్టలు పెట్టి కాసేపు వాళ్ళని పరామర్శించి పంపించడం జరిగింది. అయితే ఈ అభిమానికి అంటే నక్క వెంకటేశ్వరరావు గారికి గత సంవత్సరం ఇదే నెలలో ఒక బాబు పుట్టాడండి. కానీ ఆ బాబుకి ఇప్పుడు దాకా పేరు పెట్టలేదు. నామకరణం చిరంజీవి గారే చేయాలని చెప్పేసి భీష్మిచ్చి కూర్చున్నారట. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు ఆ కుటుంబ సభ్యుల్ని ఇంటికి పిలిపించుకుని ఆ పిల్లోడికి పవన్ శంకర్ అని నామకరణం చేశారు. సో మొత్తానికైతే ఎలాగైతేనే తన అభిమాన హీరో తన కొడుకు పేరు పెట్టడంతో ఇక ఫ్యామిలీకి ఆనందానికి అవధులు లేకుండా పోయాయన్నమాట. చూశారు కదా, మరొకసారి అభిమానుల పట్ల మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత గౌరవంగా ఉంటారు, అభిమానాన్ని ఎలా ప్రేమిస్తారు. సో మరొకసారి మంచి మనసును చాటుకున్నారని చెప్పుకోవాలి. సో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం సైరా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మనకి దసరా కానుక కానీ ఆగస్టు 15 కానీ రాబోతుంది. ఇక దీనిపై క్లారిటీ లేదు. సో అదండి, మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.